హై వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ నుండి ఒక రీసెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లోయర్ డివిజనల్ క్లర్క్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ భర్తీ చేస్తున్నారు ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ ఫార్మాట్ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫార్మాట్ లింక్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ముందుగా వేకెన్సీస్ టోటల్ ఫార్టీ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో అండి కేటగిరీలో ఎక్కువ పోస్టులు ఇవ్వడం జరిగింది మిగతా కేటగిరీ వారికి కొన్ని కేటగిరీలో పోస్టులు ఉన్నాయి కొన్ని వాటిల్లో లేవు ఒకసారి మీరు టేబుల్ ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేసుకోండి అప్లై చేసే కంటే ముందు సివిలియన్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్ స్టెనోగ్రాఫర్ లోయర్ డివిజన్ క్లర్క్ డాఫ్ట్స్ మ్యాన్ సివిలియన్ మోటార్ డ్రైవర్ ఆర్డినరీ గేడ్ ఎంటీఎస్ ఫ్యాబ్రిక్ మ్యాన్ ప్రజెంట్ ఈ పోస్ట్లో భర్తీ చేస్తున్నారు మీ పేస్కల్ చూసుకుంటే కనుక ఎయిటీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది కొన్ని పోస్టులకి అంటే ఎంటీఎస్ సంబంధించిన పోస్టులకి ఈ లోయర్ డివిజన్ క్లర్క్ కానీ డాఫ్ట్స్ మ్యాన్ పోస్టులకైతే మీకు నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి అంటే అప్రాక్సిమం ట్వంటీ థౌసండ్ నుంచి పేస్కల్ ఉంటుంది స్టెనోగ్రఫీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి సివిల్ అండ్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్ ట్వంటీ నైన్ పే మీకు ఉంటుంది ఇతర అలవెంట్స్ కూడా ఉంటాయి ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు చూద్దాం సివిల్ అండ్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్ సిటీఐ ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలంటే బీఎస్సీ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ చదువు ఉండాలి దాంతోపాటు మీకు ఎక్స్పీరియన్స్ అడిగారు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఆ రెలవెంట్ ఫీల్డ్ లో కాకపోతే సిక్స్ మంత్స్ ఆ వన్ ఇయర్ టూ ఇయర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు కానీ ఎక్స్పీరియన్స్ అడిగారు సో ఎవరికైతే ఆ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వారికి ప్రయారిటీ ఉంటుంది స్టెనోగ్రాఫర్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి పాటుగా మీకు స్టెనోగ్రాఫీ సంబంధించిన స్కిల్ ఆ స్కిల్ టెస్ట్ ఉంటుంది మీకు స్కిల్ టెస్ట్ లేకుండా డైరెక్ట్గా మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అప్లై చేద్దామంటే పోస్ట్ కుదరదు ఎందుకంటే డిక్టేషన్ ఉంటుంది మీకు తర్వాత ట్రాన్స్క్రిప్షన్ చేయాల్సి ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఇంగ్లీషు ఒకవేళ హిందీ అయితే సిక్స్టీ ఫైవ్ మినిట్స్ కంప్యూటర్ పే మీద చేయాల్సి ఉంటుంది ఆ స్టెనోగ్రాఫీ సంబంధించిన లాంగ్వేజ్ నాలెడ్జ్ లేకుండా మీరు ఆ స్కిల్ టెస్ట్ అనేది పాస్ అవ్వలేరు సో నాలెడ్జ్ ఉన్నవారు మాత్రం ఈ పోస్ట్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది ఎల్డీసీ ఇది కూడా సే మనకి టైపింగ్ తెలిసి ఉండాలి ఇంటిమేట్ పాస్ ఏంటో సరిపోతుంది డిఫరెన్స్ ఏంటంటే దీనికి దీనికి ఇక్కడ మనకి అది స్కి స్టెనోగ్రఫీ సంబంధించిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది ఇది బేసిక్ టైపింగ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీషు లేదా హిందీ అయితే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ ఇన్స్టిట్యూట్లో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఈ క్లాసెస్ నేర్చుకోవచ్చు ఎక్కువ సమయం మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక తక్కువ సమయంలోనే ఫుల్ నాలెడ్జ్ వస్తుంది మీకు థర్టీ ఫైవ్ వర్స్ అంటే యాక్చువల్ బేసిక్ టైపింగ్ అంటారు దాన్ని డ్రాఫ్ట్స్ మ్యాన్ టెన్త్ పాస్ అయ్యి ఉండి ఈ డ్రాఫ్ట్స్ షిప్లో మీకు డిప్లొమా కానీ లేదా సర్టిఫికేట్ ఉంటేనే ఎలిజిబిలిటీ ఉంటుంది సివిలియన్ మోటార్ డ్రైవర్ దాని టెన్త్ పాస్ అయ్యి ఉండాలి తర్వాత సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి ముఖ్యంగా హెవీ వెహికల్స్ సంబంధించి దాంతో పాటుగా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు సో వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది ఇది సో మీకు తెలిసిన వారు ఏమైనా టెన్త్ పాస్ ఇటువంటి హెవీ వెహికల్స్ సంబంధించిన వాటిలో డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి ఆ ఫీల్డ్లో ఉంటే కనుక వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఎంటీఎస్ అండ్ ఫ్యాట్రిక్ మ్యాన్ వీళ్ళకి ఏంటంటే టెన్త్ పాస్ అయ్యి అటు లెవెన్ మీకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి మాత్రమే ఈ పోస్ట్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ ఏజ్ లిమిట్ సివిలియన్ మోటార్ డ్రైవర్ పోస్ట్కి అయితే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ మిగతా మనకి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇచ్చారు ఇక్కడ గవర్నమెంట్ గైడ్ ప్రకారం ఏజ్ రిలాక్షన్ కూడా అప్లై అవుతుంది అంటే ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ ఇలా ఉన్నాయి మొత్తం నెక్స్ట్ ఎగ్జామ్ సంబంధించిన ప్యాటర్న్ చూద్దాం సెలక్షన్ ప్రాసెస్ విధంగా ఉంటుంది ఇక్కడ ప్రతి పోస్ట్ కూడా విడివిడిగా ఆ సెలక్షన్ ప్రాసెస్ ఇవ్వడం జరిగింది ముందుగా స్టెనోగ్రాఫర్ సో ఇందులో ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ముందుగా టైర్ వన్ ఉంటుంది తర్వాత టైర్ టూ టైర్ వన్ అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ టైర్ టూ వచ్చి డిస్క్రిప్టివ్ పేపర్ తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది వాళ్ళకి రిటర్న్ ఎగ్జామినేషన్ మనకి ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్లో పేపర్ ఉంటుంది మనకి జనరల్ కాంప్యూటర్ సిలబస్ ఏది రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మొత్తం ఇవన్నీ ఉంటాయి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ నేటివ్ మార్కింగ్ కూడా అక్కడ జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ కట్ చేస్తారు మీరు రాంగ్ ఆన్సర్ పెడితే కనుక తర్వాత ఐ టూ వచ్చి మనకి డిస్క్రిప్టివ్ పేపర్ ఎస్ఏ రైటింగ్ కానీ లెటర్ రైటింగ్ ఇవన్నీ ఉంటాయి తర్వాత షార్ట్ అండ్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది నెక్స్ట్ సివిలియన్ టెక్నికల్ సివిల్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్స్ సిటిఐ సో ఇందులో మీకు బేసిక్ రీటింగ్ టెస్ట్ ఉంటుంది ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్ లో పేపర్ ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ జనరల్ లెవెన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సేమ్ కంప్యూటర్ సిలబస్ ఉంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ దీనికి కూడా జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అనేవి నెగిటివ్ ఉంటుంది రాంగ్ పెడితే కనుక తర్వాత మీకు డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది తర్వాత టైపింగ్ టెస్ట్ అనమాట నెక్స్ట్ ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది నెక్స్ట్ ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లార్క్ ఇక్కడ మనకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది తర్వాత వాళ్ళకి డిస్క్రిప్టివ్ పేపర్ ప్లస్ టైపింగ్ టెస్ట్ ప్యాటర్న్ అనేది సో మీకు ఇక్కడ జనరల్ ఇండిజినస్ రీజనింగ్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాప్ట్యూడ్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ ఇక్కడ మనకి జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ నేను ఉంటుంది సో మీరు రాంగ్ పెడితే జీరో పాయింట్ ఫైవ్ కట్ చేస్తారు ఇంత ముందు పోస్ట్లకి అయితే జీరో పాయింట్ టూ ఫైవ్ నెక్స్ట్ మనకి డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది ముఖ్యంగా ఎస్ఏ రైటింగ్ అయితే రాయాల్సి ఉంటుంది ఇందులో మీరు ఇంగ్లీష్ కానీ లేదా హిందీ లాంగ్వేజ్లో రాయాల్సి ఉంటుంది తర్వాత టైపింగ్ అస్ట్ ఉంటుంది సో ఎవరైతే మీకు మినిమమ్ క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయో వాళ్ళని తర్వాత స్టేజ్ గా చేస్తారు నెక్స్ట్ డ్రాఫ్ట్స్ మ్యాన్ సంబంధించిన కేటగిరీ ఉంది సివిల్ అండ్ మోటార్ డ్రైవర్ ఎంటీఎస్ మ్యాన్ ఈ పోస్ట్కి ఏంటంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ముందుగా తర్వాత వాళ్ళు పోస్ట్ని బట్టి స్కిల్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ టెస్ట్ అనేది ఉంటుంది ఎగ్జామినేషన్ వచ్చి జనరల్ కంప్యూటర్ సిలబస్ అనేది హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ జనరల్ ఇంట్రెన్స్ రీజనింగ్ న్యూమిరిక్ ల్యాబ్ చూడు జనరల్ ఇంగ్లీషు జనరల్ అవేర్నెస్ సో పోస్ట్ని బట్టి అనమాట డిగ్రీ పోస్టా ఇంటర్మీడియట్ పోస్టా లేకపోతే టెన్త్ క్లాస్ పోస్టా వాటిని బేస్ చేసుకుని ఆ లెవెల్ కానీ ఆ మార్క్స్ కానీ మీకు డిఫరెంట్గా ఉన్నాయి మీ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఒకసారి ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా చెక్ చేసుకోండి దీనికి జీరో పాయింట్ టూ ఫైవ్ అనేది నెగిటివ్ ఉంది నెక్స్ట్ ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది ఇది అప్లికేషన్ ఫార్మేట్ అది లింక్ డిస్క్రిప్షన్ డౌన్లోడ్ చేసుకోండి కొంచెం అప్లికేషన్ అంత క్లియర్గా లేదు సో మీరు బయట నెట్ క్యాప్ అనే జిరాక్స్ సెంటర్స్లో ఎవరైతే అప్లికేషన్ సంబంధించిన ఆన్లైన్ ప్రాసెస్ చేస్తూ ఉంటారు సో అక్కడ ఖచ్చితంగా వీళ్ళు ఈ ప్రాసెస్ చేస్తూ ఉంటారు మీరు ఈ ఫార్మాట్ చూపించండి పీడిఎఫ్ వాళ్ళకి డిస్క్రిప్షన్ లింక్ ఉంది ఆ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకుని నాకు ఈ ఫార్మెట్ క్లీన్ ఏ ఫోర్ ప్రింట్ కావాలంటే వాళ్ళే మీకు చేసేస్తారు సో మీరు ఇది ప్రింట్ తీసుకొని చేసుకోవచ్చు లేదా ప్యాటర్న్ అనేది ఒక టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొఫార్మ్ అనేది వాళ్ళ వెబ్సైట్లో ఇచ్చిన ప్రకారమే ఉండాలి కానీ వేరే ప్యాటర్న్ ఉంటే మీ అప్లికేషన్ కరెక్ట్ అవుతుంది గుర్తుంచుకోండి ఇక్కడ మొత్తం మీరు రీసెంట్ ఫోటోగ్రాఫ్ అతికించి మీరు సైన్ చేయాలి సెల్ఫ్ అడెస్టెడ్ మీరు సైన్ చేయాలి తర్వాత మొత్తం ఉంది బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ వచ్చింది మీరు అప్లికేషన్ ఏమైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో దాని తగ్గట్టుగా ప్రూఫ్స్ కూడా అప్లికేషన్ జత చేయాల్సి ఉంటుంది సెల్ఫ్ అడెస్టెడ్ కాపీస్ అన్నీ ఉండాలి ఏ కానీ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా వాటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తర్వాత మీరు సైన్ చేయాలి నిజంగా సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ ఇక్కడ మనకి సైజు మెన్షన్ చేయలేదు కానీ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ అంటే మీకు అడ్మిట్ కార్డ్ కానీ ఏమైనా దాని ద్వారా వస్తుంది మీకు అడ్మిట్ కార్డు సంబంధించిన సైజ్ లేదా హాల్టికెట్ సంబంధించిన సైజ్ ఎన్వలప్ అంటే మీకు స్టేషన్ స్టేషనరీ షాప్లో దొరుకుతుంది అది తీసుకోండి దానిపైన టూ అని చెప్పి మీ అడ్రస్ రాసేయండి నెక్స్ట్ పోస్టల్ స్టాంప్స్ ట్వంటీ ఫోర్ రూపీస్ లేదా థర్టీ రూపీస్ వర్త్తోనే స్టాంప్స్ అతికించండి అంటే ఈ వర్ ఒక హాల్టికెట్ సంబంధించిన వెయిట్కి మనకి ఆల్ ఇండియా వర్డ్కి ఎక్కడైనా సరే ఆ వర్త్తోనే స్టాంప్స్ అతికిస్తే ఈజీగా వచ్చేస్తుంది మీకు ఇంటికి తర్వాత అడ్మిట్ కార్డ్ సో మరి టూ కాపీస్ ఉంటాయి రెండు మీరు ఫిల్ చేయాలి ఇక్కడ ఆఫీస్ పర్పస్కి రోల్ నెంబర్ ఇచ్చినది వాళ్ళు వేస్తారు మిగతా ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఫిల్ చేయాలి ఫోటో అతికించాలి సైన్ చేయాలి మీరు దానిపైన నెక్స్ట్ మనకి క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క కేటగిరీ ప్రకారం కింద ఒక డిక్లరేషన్ ఫార్మ్స్ ఉంటాయి మీ కేటగిరీ ఏది అప్లై అవుతుందో వాటిని డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసి సైన్ చేసి అప్లికేషన్ కూడా మీరు జత చేయాలి ఓబీసీ వాళ్ళకి సంబంధించిన డిక్లరేషన్ ఫార్మ్ అటువంటి ఉంది తర్వాత ఇన్కమ్ అండ్ ఎసరీ సర్టిఫికేట్ ఈడబ్ల్యూ సంబంధించిన ఈడబ్ల్యూస్కి అడిగిన వాళ్ళకి ఉంది తర్వాత ఇది బేసిక్ పోస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది మీ నోటిఫికేషన్ లాస్ట్లో ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకోండి మీరు నెక్స్ట్ అప్లికేషన్ ఎక్కడ పంపించాలి ఇది ట్వంటీ ఫోర్త్ జూలై లాస్ట్ డేట్ మీ అప్లికేషన్ చేరడానికి ఇది అడ్రస్ ద కమాండెంట్ హెడ్ క్వార్టర్స్ టూ సిగ్నల్ ట్రైనింగ్ సెంటర్ పనాజీ గోవా ఫోర్ త్రీ ఫోర్ జీరో త్రీ డబల్ జీరో వన్ ఇది అడ్రస్ రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ వాళ్ళు ఏమైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారో ఆ ఫార్మాట్లో మీరు మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తర్వాత అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో మీరు ఏ తప్పులు చేస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు సో వీటిని ఫాలో అయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకుండా వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది సో ఇటువంటి డాక్యుమెంట్స్ కావాలి సో ఏది మిస్ అయితే మీ అప్లికేషన్ కరెక్ట్ అవుతుంది పూర్తి సమాచారం ముందు ఒకసారి ఇది కూడా చెక్ చేసుకున్నప్పుడు పాయింట్ నెంబర్ లెవెన్ ఇది ఇది కూడా చెక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది పూర్తి చేయండి చెక్ లిస్ట్ పేపర్ చేసుకోండి ఏది కావాలని చెప్పేసి ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు మొత్తం ఏం డాక్యుమెంట్స్ కావాలని ఇది ఫ్రెండ్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించిన రీసెంట్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉన్నవారు అప్లై చేయండి మీ ఫ్రెండ్స్ కూడా వీరిని షేర్ చేయండి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ అప్డేట్స్ రావాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్